Hi friends, welcome back to my Adrishtas channel. So, everyone up at the juice to untake and can appear with Swarajya Lakshmi and Dina channel Peruchi, my Adrishtas. So, my channel key, welcome to this and Mandar key. So, Eero the Teneno cooking Amy Chupichet Ledu. So, title on the Kana, Dan Gunchi, Kuncham Martlatano. So, Alane, Nadigruna Kuni, then DIYs key use chest to untankana, as Amalani with a shake chest call and Kotano. Avi in the Kana and take. కొంతమందికి అది యూస్ఫుల్ అవుతాయి కదా డెకరేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ డిఐవైస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ అవి యూజ్ అవుతాయి అనే ఉద్దేశంతో నేను చూపిస్తాను. సో ఇక్కడ వచ్చి మా టీవీ యూనిట్ కింద అంతా అంటే ఫ్రిడ్జ్ కొన్నప్పుడు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొన్నప్పుడు ఇవన్నీ ఫ్రీ వచ్చాయన్నమాట సౌండ్వి. సో అవన్నీ కూడా అక్కడ పెట్టేశాను, అవి అరేంజ్ చేయలేదు బట్ అలానే ఉన్నాయి టీవీ యూనిట్ కింద. సో ఇప్పుడు నేను ఏం డిసైడ్ చేశాను అంటే ఈ డెకరేటివ్ ఐటమ్స్ నేను ఏవైతే డిఐవైస్కి యూస్ చేస్తాను వాటికి కొంచెం ప్లేస్ తక్కువగా అయిందన్నమాట. సో ఇవన్నీ నేను పైన కబోర్డ్స్లో పెట్టేసి టీవీ యూనిట్లో నాకు రోజు యూస్ఫుల్గా ఉండేటట్లుగా నేను అప్పుడప్పుడు దాచుకునే చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ నేను పెట్టుకుందాం అనుకుంటున్నాను అనమాట. అలాగనే ఎందుకు అంటే ఇందాక చెప్పినట్లుగా ఎవరికైనా యూజ్ అవుతాయి అనే ఉద్దేశంతో నేను చూపిస్తాను. నా దగ్గర చిన్న చిన్న ఐటమ్సే బట్ అవి మనకి ఒక్కొక్కసారి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ముఖ్యంగా నేను అదే చెప్తాను, ఎవరైతే డిఐవైస్ చేస్తారో వాళ్ళ కోసం అనమాట. అంటే నా దగ్గర ఏదో హ్యూజ్ కలెక్షన్ ఉందని చెప్పాను కానీ నాకు నేను కొన్ని దాచిపెట్టుకున్నాను అనమాట. నేనే వేటినైతే నేను వాటిని మార్చగలను ఏంటి అనే వాటి గురించి నేను చూపిస్తాను అనమాట. సో ఇవన్నీ వచ్చి నేను ఈ పైన ఈ సౌండ్ వచ్చి ఆ పైన పెట్టాలని డిసైడ్ అయ్యాను అనమాట. సో మా హస్బెండ్ అవన్నీ కూడా పెట్టేస్తున్నారు. సో ఇక్కడ కబోర్డ్లో పైన వచ్చి నేను ఇట్లా అన్నీ పెట్టుకున్నాను అనమాట. సో ఏంటో కింద మీద ఉన్నాయి నాకు అర్థం కావట్లేదు, అందుకే అవన్నీ కింద టీవీ యూనిట్లో సర్దుదామని అవన్నీ క్లీన్ చేశాను అనమాట. సో ఇది వచ్చి ఇక్కడ ఏంటో చాలా రోజుల నుంచి పెట్టినట్టు ఉన్నాయి ఈ ఫ్లవర్స్. ఇది నేను వచ్చి ఎక్కడో తీసుకున్నాను, మార్కెట్ 99లోనే ఎక్కడో తీసుకున్నాయి. ఇది వచ్చి సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ ఉంది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఒకసారి తీసుకున్నాను అనమాట. మరి అంత మంచి క్వాలిటీ కాదు కానీ ఓకే. ఇది మీరు చూసే ఉంటారు ఎంట్రీవేలో నేను మొక్క దగ్గర పెట్టాను కదా ఆ క్లాత్ అనమాట, ఇంకా ఉంది అలాంటిది. ఇక్కడ ఇంకోటి ఉంది పింక్ది. సో ఆ వెనకట్లో ఒక బొమ్మ, మా పాప బర్త్డేకి వచ్చిందనమాట అది. దాన్ని ఇంతకుముందు బయట పెట్టాను నేను. సో వీళ్ళు దాన్ని ఎక్కువ పాపం పాడు చేసేస్తున్నారని చెప్పి మళ్ళీ అక్కడ దాచిపెట్టేసా, మళ్ళీ తీయాలి. ఈ రూమ్ మేకోవర్ జరుగుతూ ఉంది కదా, సో అప్పుడేమన్నా అది యూజ్ అవుతుందేమో చూడాలన్నమాట. బాగుంటుంది. సో ఇంక ఇక్కడ వచ్చి పెబల్స్ ఉన్నాయి కొన్ని, ఇవి కలెక్ట్ చేస్తూ ఉంటాం. ఇదో ఇక్కడ ఉంది. సో ఇదన్నమాట మా బాబు నేను ఎక్కువ కలెక్ట్ చేస్తాం, ఇవి ఇష్టం. ఇవి వచ్చి మనకి ఇల్లులు కడతా ఉంటారు కదా ఇసుకలో ఎక్కువ దొరుకుతాయి ఇవి. నేను జీజీ ప్లాంట్ దగ్గర కూడా అన్నీ ఇవే వేశాను, మీరు చూసుంటే మీకు తెలుస్తుంది. సో ఈ ప్లాంట్ కింద ఇవన్నీ మేము ఎప్పుడో కలెక్ట్ చేసినవే అనమాట ఇవన్నీ. సో అవన్నీ ఇక్కడ నేను ఇలా పెట్టాను. సో అన్నీ అవే అంటే ఇవి కొనొచ్చు, మనకి బయట దొరుకుతాయి 90 రూపీస్కి, 100 రూపీస్కి, లేకపోతే 150 వైట్ కలర్లో మనకి కలర్స్లో కూడా దొరుకుతాయి మల్టీ కలర్స్లో. బట్ అవన్నీ ఎందుకో నాకు ఇష్టం లేదు, ఇటు న్యాచురల్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ ఇట్లా స్మూత్గా ఉంటాయి కదా, అవి జస్ట్ నార్మల్ స్టోన్సే ఇవి. ఇక్కడ చూసారా, ఇంతకుముందు నేను చూపించాను ఇంతకుముందు వ్లాగ్లో, ఇది చిన్నగా కొమ్మ వచ్చింది. సో అది ఇప్పుడు పెద్దగా అయిపోయింది, చాలా తొందరగా రావడం కొంచెం లేటుగా ఉంది కానీ తొందరగా పెరిగిపోయాయి అన్నమాట. ఇది చూస్తే ఇక్కడ ఫ్లవర్ లాగా ఉంటాయి ఆకులన్నీ. సో అలాగనే ఇక్కడ రెండు వచ్చాయి, అవి కూడా పెద్దగా అయిపోయాయి అంతే. సో ఈ 2 అన్నమాట. సో ఇది ఇంకా పూర్తిగా రాలేదు. ఇప్పుడు చూస్తే ఇవి మొత్తం ఇక్కడ ఎన్నో ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 10 ఉన్నాయి మొత్తం. ఇంతకుముందు 6 ఎన్నో ఉండేవి, ఇప్పుడు 10 వచ్చాయి అన్నమాట. కొత్తగా ఇవన్నీ వచ్చాయి కాబట్టి
ఎక్కువైపోయాయి అన్నమాట. వీటిని వేరు చేయాలి అనుకుంటున్నాను, కాకపోతే చాలా కష్టం. ఎందుకంటే మనకి ఇది కుండీలో నుంచి రాదన్నమాట, కుండీలో నుంచి తీయలేము. ఇది కుండీని మనం కట్ చేయాలి, ఎందుకంటే లోపల అన్నీ ఫుల్ వేర్లు ఉంటాయన్నమాట. అది మనం తీసినా కూడా అవన్నీ, ఇది చాలా అంత ఎక్కువ వాటర్తో ఉంటుంది కాబట్టి మనం బయటికి ఇట్లా లాగితే కనుక ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మనం కుండీని కట్ చేసి అప్పుడు వేర్లన్నీ నెమ్మదిగా వేరు చేసి అప్పుడు వాటికి కింద దుంపల్లా ఉంటాయి అవి మనం మళ్ళీ 2-2 కానీ లేకపోతే 3-3 కానీ మనం మళ్ళీ పెట్టుకోవచ్చు అన్నమాట. సో అది కొంచెం టైం పడుతుంది, అందుకని నేను ఇప్పుడప్పుడే అయితే చేయలేను. సమ్మర్లో ట్రై చేయాలి, స్కూల్ అది ఉండదు కాబట్టి. సో ఆ పెబల్స్ అన్నమాట ఇవి. ఇంకెక్కడేవో ఇది మన నేను తీసుకున్నాను, ఇది ఈ రూమ్కి పెట్టాలని చెప్పి. ఎంత అంటే మీరు నమ్ముతారా, ఇంత చిన్న బొమ్మ 109 ఫోకస్ చేయట్లేదు, 109 రూపీస్ ఇది ఇంత చిన్న బొమ్మ. నాకైతే ఆశ్చర్యం అనిపించింది, ఇది వచ్చి నేను విజేత ఉంది కదా అందులో తీసుకున్నాను అన్నమాట. అలాగే ఇది వచ్చి గిఫ్ట్ ర్యాపర్ కింద వచ్చింది, ఇది కూడా గిఫ్ట్ మనకి పండగలప్పుడు ఇస్తారు కదా పైన కట్టేసి అదనమాట. అదంతా నేను తీసేసాను, ఇక్కడ జాలీ లాంటిది. ఇది దేనికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి దాచిపెట్టా పడేయకుండా. అలానే కొన్ని బొమ్మలు ఉన్నాయి, ఇది చూసారా, ఇట్లా దాచిపెడతా ఉంటాను అనమాట. ఇవే నాకు అప్పుడప్పుడు యూజ్ అవుతాయి. ఇది కూడా అంతే, గిఫ్ట్కి వచ్చింది ఇది, దీంతో పాటు వచ్చింది ఇది. కొన్ని పెట్టాను, ఇవి కార్పెట్స్, చిన్న చిన్న మ్యాట్స్ లాంటివి అనమాట. ఇవి కూడా నేను సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో తీసుకున్నా. ఇక్కడ వచ్చి గ్లాసెస్ పెట్టాను నేను, ఇది ఫోటో ఫ్రేమ్లో ఉండేది. ఇక్కడ ఏదో పెట్టాను, ఇది వచ్చి ఇది కేక్ వస్తుంది కదా కింద బేస్, ఇది ఎప్పుడు పెట్టాను అనమాట. సో మనం ఇది వాటర్లో ఎక్కువ తడచకూడదు, కార్డ్బోర్డ్ కదా తడిచిపోతుంది. సో ఎండలో పెట్టినా కూడా సొట్టగా అయిపోతుంది అనమాట. సో ఇదేంటంటే మనం ఊరికే కేక్ అంతా అయిపోయిన తర్వాత మనం వెట్ క్లాత్ తీసుకొని మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది దేనికైనా యూజ్ అవుతుందని ఇక్కడ పెట్టాను, రౌండ్ షేప్లో ఉందని చెప్పి. అలానే ఈ స్టిక్ మీరు చూసారు, నేను హోమ్ సెంటర్లో తీసుకున్న ఎల్లో కలర్ ఫ్లవర్స్ది, ఆ స్టిక్ కూడా పెట్టాను. ఇందులో కొన్ని ఉన్నాయి. సో అట్లా దాస్తూ ఉంటాను అనమాట చిన్న చిన్నవన్నీ. అంటే అలానే మనం ప్రతి దారము ప్రతి పేపరు దాచిపెట్టాలని కాదు, కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి కదా. ఇవి చూడండి, ఇవి బిస్కెట్కి ఏదో వచ్చిందనమాట. ఇవి ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటాయి, ఇలాంటివన్నీ దాస్తాను. కొన్ని వచ్చి డెకరేషన్కి యూజ్ అవుతాయి అనమాట. సో అంటే అన్నీ దాయాలని కాదు, ఏంటో పిచ్చి పిచ్చిగా ఉన్నాయని మీరు అనుకోవచ్చు, కానీ అవి మనకి కొన్ని కొన్నిసార్లు మనం అంటే డెకరేషన్కి సంబంధించి అనమాట అవి యూజ్ అవుతూ ఉంటాయి మనకి. అలానే మనకి ఎప్పుడు అవి యూజ్ అవుతాయో తెలియదు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను ఊరికే జస్ట్ ఐడియా కోసం చూపిస్తున్నాను. మీరు ఏదైనా డెకరేట్ ఏదైనా చేసుకోవాలి అంటే మనం అన్నీ కొనాల్సిన పని లేదనమాట. ఇట్లా ఏమైనా చిన్న చిన్నవి ఉంటే మనం అప్పుడప్పుడు దాస్తూ ఉంటే అవి ఒకసారికి మనకి యూజ్ అవుతాయి. అంతేగాని చెత్తా చెదారం దాయమని మాత్రం నేను చెప్పట్లేదు, అవి అట్ట మనకు అసలు యూజ్ అవ్వదు. ఇది వచ్చి ఒకటి పైప్, మనం అట్టలకి ఇస్తారు కదా, సో బుక్స్కి వేయడానికి దాని లోపల ఉంటుంది కదా ఆ పైప్ అనమాట. నేను రెండు స్టిక్ చేశాను. ఇది వచ్చి నేను దేవుని దగ్గర పూలు అవి పెట్టడానికి పైన యూజ్ చేస్తాను అనమాట. ప్రస్తుతానికైతే అది ఇక్కడ ఉంది. ఇవన్నీ మార్చాలి, అక్కడ సర్దాలి. ఇవన్నీ ఇక్కడ ఒకదాని మీద ఒకటి పడేస్తే తెలియట్లేదు లోపల ఏమున్నాయో, అందుకని నేను ఈరోజు ఈ క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకున్నాను అనమాట. అప్పుడప్పుడు మనం ఇట్లా క్లీన్ చేస్తూ ఉంటే మనకి ఏవి ఎక్కడున్నాయో తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూసారు ఈ లోపల ఏం దొరికిందంటే, నాకు ఇది సూది, పెద్ద సూది అంటారు కదా అది. ఇది నేను ఎప్పుడో ఇంట్లోకి వచ్చిన కొత్తల్లో బయట నేను కర్టన్ వేశాను కదా, అప్పుడు స్టిచ్ చేశాను అనమాట. అది ఇప్పుడు ఇక్కడ పడేసినట్లున్నాను, అప్పటి నుంచి నాకు కనిపించలేదు. నేను ఇల్లంతా వెతుక దీనికోసం. సో మొత్తానికైతే ఇక్కడ దాక్కొనుంది. అలానే ఇది కూడా, ఇది షూది, యా షూది ఫెవికాల్ క్రీమ్ లాంటిది అనమాట. అదే సారీ క్రీమ్ కాదు, గమ్ము.
సో ఇలాంటి అతి ముఖ్యమైన అమూల్యమైన వస్తువులు మనకి కనిపించకుండా పోతాయన్నమాట. సో 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి మనం కనుక వాటిని క్లీన్ చేసుకుంటే పనికిరాని సామాన్లు పోతాయి, అలానే ఆర్గనైజ్డ్గా ఉంటాయి, విలువైన సామాన్లు మళ్ళీ మనకు కనిపిస్తాయి అన్నమాట. సో నేనైతే అన్నీ సెట్ చేసుకున్నా, ఇందులో కొంచెం ఎంప్టీగా ప్లేస్ పెట్టుకున్నాను అన్నమాట. ఈ గమ్మని తీసుకొచ్చి నేను మళ్ళీ ఇందులోనే పెట్టేశాను. సో అది ఇకపోతే ఇక్కడ ఇవన్నీ సర్దుకున్నాను అన్నమాట. ఇక్కడ ఇది వచ్చి నేను కేరళలో తీసుకున్నాను, ఇందాక అది బ్యాక్ సైడ్ ఉన్నింది అందుకే కనిపించలేదన్నమాట. సో ఇవి వచ్చి ఇవి చూసారా నెట్వి నేను కోన్మారి మెథడ్లో సర్దుకున్నా, ఈ చిన్న కార్డ్బోర్డ్ ప్యాకెట్లో సర్దాను. సో ఇది కోన్మారి మెథడ్ అంటారన్నమాట, అది నేను తర్వాత చెప్తాను మీకు. సో ఇది ఏంటంటే మనకి క్లియర్గా కనిపిస్తూ మనం ఏమేమి ఉన్నాయనేది విజిబుల్గా బాగుంటుంది అన్నమాట. సో ఇది ఇంకా కొన్ని పట్టణం ఇందులో పట్టణవన్నీ నేను అక్కడే ఆ ప్లేస్లోనే ఉన్నాయన్నమాట, అది విషయం. సో ఒక్కసారి చూడండి కిచెన్, ఇది మార్నింగ్ నా కిచెన్ ఇలాగే ఉంటుంది అన్నమాట. సో ఐ హోప్ అందరి ఇళ్ళల్లో ఇలాగనే ఉంటుంది కదా. ఇదంతా నేను ఇప్పుడు క్లీన్ చేసేసుకోవాలి, క్లీన్ చేసిన తర్వాత నేను మళ్ళీ మీట్ అవుతాను. సో మ్యాజిక్ సరిగ్గా రాలేదు, మళ్ళీ చెప్తాం మ్యాజిక్. సో చూసారా మ్యాజిక్ వర్కౌట్ అయిందన్నమాట మొత్తానికి, కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ అయిపోయింది. సో అది ఆక్వాగార్డ్ మీద కొంచెం ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే అది నేను కడుక్కున్నప్పుడు అవన్నీ దాంట్లో పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట. సో అందుకని అది అక్కడే ఉంటుంది. మిగతా అంతా సూపర్ క్లీన్ అయిపోయింది. నేనైతే కిచెన్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి నేను ఇంకా ఒక వీడియో చేశాను అన్నమాట ఈరోజు. సో ఆ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాను. ఎందుకు రీజన్ ఏంటి అంటే, సో ఒక 10 డేస్ అయింది, మా పాప ఏం చేసింది అంటే ఇది విరగొట్టేసింది అన్నమాట. ఒకటి ఏంటంటే లాక్ చేసినా కూడా అవి వచ్చేస్తున్నాయి, సో నిలబడట్లేదు అస్సలు. సో చాలా కష్టపడ్డాను నేనైతే వీడియో చేయడానికి సెట్ చేసుకుంటూ. సో నేనైతే చాలా చాలా స్ట్రగుల్ అయ్యాను ఆ వీడియో చేయడానికి. కింద కూర్చొని అది ఒకంతా సెట్ చేసుకొని స్టాండ్ని నేను వీడియో మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో తర్వాత మేబీ అది రావచ్చు, పోతే ఇప్పుడు 4 అయిపోయిందన్నమాట. 4 అయిపోయింది, నా పిల్లలు వచ్చేసారు, లోపల హోంవర్క్ చేస్తున్నారు. ఒకసారి చూద్దామండి. ఏం చేస్తున్నారు? ఎన్ని హోంవర్క్స్ ఉన్నాయి బుజ్జి నీకు? సో నేను ఈరోజు మీతో ఇంకొక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటి అంటే, నేను రథసప్తమి బ్లాగ్ కంటే ముందు ఇంకొకటి పెట్టానమాట సింపుల్ బ్లాగ్, నా స్టైల్ ఆఫ్ సాంబార్ ఏంటి అని చెప్పి. సో ఆ వీడియో నేను అప్లోడ్ చేసేసాను, ఆ రోజు సండే అన్నమాట. సో సండే మార్నింగ్ కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను అప్లోడ్ చేసిన తర్వాత చెక్ చేసుకోలేదు. సో అదేంటి అంటే నాకు ఆడియో రాలేదన్నమాట, సగం వీడియో వచ్చి ఆడియో ప్లే అవ్వలేదు. సో అప్పుడు ఒక సబ్స్క్రైబర్ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారన్నమాట ఆడియో రావట్లేదు అని. సో అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు అంటే ఇప్పుడు చూసి వదిలేయకుండా, ఇప్పుడు నాకుండే తక్కువ మంది సబ్స్క్రైబర్స్లో తను కేర్ తీసుకున్నట్టే కదా ఆడియో రావట్లేదు అని నాకు ఇన్ఫామ్ చేశారు. నేను చెక్ చేసుకొని ఉండేదాన్నేమో ఒక 5-6 గంటల తర్వాత, లేకపోతే ఒక 1 డే తర్వాత, అప్పట్లోగా అందరు చూసేసి ఉండేవాళ్ళు కదా. సో కానీ తను ఎంత బాగా నాకు కమెంట్ చేసి ఆడియో రావట్లేదు అని చెప్పడం నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఐ ఫెల్ సో హ్యాపీ. సో ఈ సందర్భంగా నేను అదే పనిగా నేను మీతో షేర్ చేస్తూ తనకి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. పేరు చెప్పట్లేదు, బట్ థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు కమెంట్ చేసినందుకు. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ వీడియో ఏమో కానీ, ఆ ఐడియో ఏమో కానీ, మొత్తానికైతే మీరు కమెంట్ చేయడం వల్ల నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉన్నింది ఆ రోజు.
నేను ఇంకా ఆ తర్వాత తను కమెంట్ చేసిన తర్వాత నేను రిప్లై ఇచ్చాను. రిప్లై ఇచ్చిన తర్వాత నేను ఆ వీడియోని డిలీట్ చేసేసాను అనమాట. సో తన కమెంట్ కూడా డిలీట్ అయిపోయింది. నేను ఆ తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి నేను ఆ వీడియోని మళ్ళీ అప్లోడ్ చేశాను. అప్పటికి చాలామంది చూసేశారు. సో ఏదైనా వీడియో పెట్టినప్పుడు ఒక 1 అవర్కి 5-6 వ్యూస్ కూడా రావు, కానీ ఆ రోజు నేను కొంచెం మార్నింగ్ పెట్టడం వల్ల అప్పటికే 17-18 వ్యూస్ వచ్చేసాయి అనమాట. ఆ రోజు వాళ్ళందరూ చూసే ఉంటారు. మళ్ళీ ఆ తర్వాత అప్లోడ్ చేశాను, మరి వాళ్ళు చూసిన వాళ్ళు చూసి ఉండకపోవచ్చు, చూసి ఉండొచ్చు. మొత్తానికైతే తను అంటే ఇప్పుడు కేర్ తీసుకోవడమే కదా, అది ఎలా నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. కానీ నాకైతే మామూలుగా చెప్పరు, ఎందుకంటే నాకు చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అసలు వీడియోస్ ఎవరు చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కూడా తెలియట్లేదు నాకు. కానీ తను అలా చెప్పడం నిజంగా చాలా బాగా అనిపించింది నాకు. తను ఒకవేళ చెప్పి ఉండకపోతే ఏమో మేబీ అందరూ అలానే చూసేసి ఉండేవాళ్ళేమో. నేను ఇంకా అది ఎప్పుడు చెక్ చేసుకొని ఉండేదానో ఏమో తెలియదు నాకు. తను చెప్పడం వల్లనే నేను మళ్ళీ ఆ వీడియో నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ అప్లోడ్ చేశాను. సో ఈ సందర్భంగా నేను తనకి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు ఆ రోజు కమెంట్ చేసినందుకు. సో ఈ విషయాన్ని మీ అందరితో నేను షేర్ చేసుకోవాలనిపించింది అనమాట, అందుకనే దాని గురించి మాట్లాడుతున్నాను నేను. సో కాసేపట్లో మళ్ళీ కలుద్దాం. అవునా, ఎవరు నన్ను అట్లా అందరి అంటదా? బాగుంటది వీడియో ఎవరు రావడం చుట్టూ మీకేది. సో ఇప్పుడైతే మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్తున్నాం అనమాట. కొంచెం పని ఉంది, రూమ్ మేక్ ఓవర్ విషయంగా మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్తున్నాము. సో ఇప్పుడు టైం వచ్చి 7:30. నా కూతురు వచ్చి వాళ్ళ స్కూల్లో విషయాలు చెప్తుంది అనమాట, వాళ్ళ టీచర్ ఏమంటుంది అని చెప్పి. సో ఏమంటుందమ్మా మళ్ళీ ఇంకొకసారి చెప్పు. అవునా? సో అది విషయం. సో ఇక్కడ చూసారా మా పాప ఎంత అల్లరి చేస్తుందో. అసలు బయటికి ఎక్కడికైనా వెళ్ళామంటే అది షాపింగ్ కాదు, రెస్టారెంట్కి కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే ఫుల్ అల్లరి చేస్తుంది. చెప్పిన మాట అస్సలు వినదు. బుచోళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, స్ట్రేంజర్స్ ఉంటారు అని ఎంత భయపెట్టినా కూడా అస్సలు మాట వినదు. ఇంట్లో ఓకే ఓకే అని ప్రామిస్ చేస్తుంది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏవి తనకి గుర్తురావు అనమాట. సో ఇక్కడ వచ్చి నేను కొన్ని పలాదోస్ చూస్తున్నాను. బట్ ఎందుకో నాకు ప్రతిసారి చూస్తాను పలాజోస్ తీసుకోవాలని, కానీ ఎందుకో మళ్ళీ ఓకే నాకు నప్పవలే అని చెప్పి తీసుకోను అనమాట. అది ఎందుకో నాకే తెలీదు. సో ఒక 2 ఇయర్స్ నుంచి ఇలాగే జరుగుతూనే ఉంది. సో నేను తర్వాత వీడియోలో మేము ఏం తీసుకున్నామో చెప్పను అని చెప్తాను అనమాట. బట్ ఇందాక ఐ హోప్ మీకు మీరందరూ అది చూసే ఉంటారు మేము ఏం కొన్నామో. గెస్ చేయండి. సో మా షాపింగ్ అయితే అయిపోయింది సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో. నాకు కావాల్సినవన్నీ తీసేసుకున్నాను అనమాట, మరి ఎక్కువేం కాదు, జస్ట్ తక్కువే. సో అవైతే నేను చూపించదలుచుకోలేదు. రూమ్ మేక్ ఓవర్లో నేను అవన్నీ కూడా ఒకటేసారి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు టైం వచ్చి 8:04 అవుతుంది. మేము ఇంకా ఇక్కడితో నేనైతే వ్లాగ్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో తప్పకుండా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు Bye-bye. Be happy. Always? Be happy. Yeah, always be happy.